హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము 30 నవంబర్ 2018 సంబంధించినటువంటి వివిధ పత్రికలను రిఫరెన్స్గా తీసుకొని కరెంట్ అఫేర్స్ని చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతిరోజు కూడా మనము డైలీ న్యూస్ అనాలిసిస్ని చూస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతిరోజు కూడా ఇలాంటి అనాలిసిస్ అనేది చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో క్లాస్లోకి వెళ్దాం. మొదటిది, ఏ పొలిటికల్ సంస్థ 2018 ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్కి ఏ స్థానం ఇచ్చింది? ఓకేనా, ఏ పొలిటికల్ సంస్థ 2018 అనేది ఆ సంస్థ పేరు. సో నారా లోకేష్కి ఏ స్థానం ఇవ్వడం జరిగింది ప్రపంచంలోనే ఉత్తమ నాయకుల జాబితాలో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 20వ స్థానం. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చోటు దక్కించుకున్నాడు. ఏ పొలిటికల్ సంస్థ 2018 గాను విడుదల చేసిన 100 మంది భవిష్యత్తు నాయకుల జాబితాలో మొదటి 20 స్థానాల్లో ఆయనకు చోటు దక్కినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి C-43 వాహక నౌక మొత్తం 8 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 31. ఓకేనా, భారతదేశానికి 1, ప్రపంచ దేశాలే 30. వివరాలు చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-43 వాహక నౌకను గురువారం ఉదయం 9:58 విజయవంతంగా ప్రయోగించింది. 4 దశలుగా సాగిన ప్రయోగము విజయవంతమైందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు. పిఎస్ఎల్వి C-43 ద్వారా మన దేశానికి చెందిన హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టినట్లుగా తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇంపార్టెంట్. ఇది ఆప్షన్ బి, ఒరిస్సా. వివరాలు చూద్దాం. ఢిల్లీ పోలవరం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ విధి విధానాలు రూపొందించి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అప్పటి వరకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేంత వరకు కూడా పోలవరం పనులను నిలిపివేయాలని కూడా నిర్ణయము తీర్పునివ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల పంజాబ్ మంత్రిగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు ఖలిస్తాన్ వేర్పాటువాది మరియు పంజాబ్లో బాంబు పేలుళ్ళ సూత్రధారిగా ఉన్న ఎవరితో ఫోటో దిగడం వల్ల వివాదాస్పదము అయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గోపాల్ సింగ్. వివరాలు చూద్దాం. పంజాబ్ మంత్రి సిద్ధు ఖలిస్తాన్ వేర్పాటువాది పాక్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఓకేనా, పాక్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యుడు గోపాల్ సింగ్ చావ్లాతో కలిసి ఫోటో దిగారు. దీనిపై శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ బాదల్ మాట్లాడుతూ, ఇటీవల సిద్ధు నియోజకవర్గంలో జరిగిన బాంబు దాడి వెనుక గోపాల్ ఉన్నారని ఆరోపించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఈ మధ్య నవ్జోత్ సింగ్ సిద్ధు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం జరుగుతుంది. నెక్స్ట్, 13 సంవత్సరాల ఈషా సింగ్ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఒకే రోజు 7 పథకాలు గెలుపొంది, రికార్డును సృష్టించింది. అయితే జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, తిరువనంతపురం కేరళలో జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఈషా సింగ్ అనే అమ్మాయి తెలుగు అమ్మాయి. వివరాలు చూద్దాం. తెలంగాణ అమ్మాయి ఈషా సింగ్ చరిత్ర సృష్టించింది. 13 ఏళ్లకే జాతీయ ఛాంపియన్గా నిలిచి రికార్డు నెలకొల్పింది. అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఈషా మను బాకర్ పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టడం జరిగింది. కేరళ తిరువనంతపురంలో జరుగుతున్న జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇందుకు వేదికగా నిలిచిందిగా మనకు
తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ హవేలీని ప్రదర్శనశాలగా మార్చాలంటూ తమ కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. అయితే ఈ హవేలీ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పెషావర్, పాకిస్తాన్. పాకిస్తాన్ దేశంలో ఉంది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. ప్రదర్శనశాలగా మారనున్న రాజ్ కపూర్ హవేలీ. బాలీవుడ్ దిగ్గజాలు పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ల పూర్వీకులకు చెందిన పెషావర్లోని పురాతన నివాసం ఇప్పుడు ప్రదర్శనశాలగా రూపాంతరం చెందనుంది. పెషావర్లోని కిస్కిక్వానింగ్ బజార్లో కపూర్ పూర్వీకులకు చెందిన సువిశాల భవంతి హవేలీ ఉంది. దీనిని ప్రదర్శనశాలగా మార్చాల్సిందిగా పృథ్వీరాజ్ కపూర్ మనవడు, రాజ్ కపూర్ కుమారుడు అయిన రిషి కపూర్ పాక్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత ప్రోబ్స్ మ్యాగజైన్లో ప్రచురించిన అండర్ 30 ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించిన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మేఘనా. వివరాలు చూద్దాం. ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో భారతీయ యువతి మేఘన. ఫోర్బ్స్లో తెలుగు తేజం మేఘన అని న్యూస్ రావడం జరిగింది. అమెరికన్ ఫోర్బ్స్ మ్యాగజైన్లో తెలుగు తేజం మెరిసింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి, ఓకేనా, ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లంపల్లి మేఘన ఈ నెలలో ప్రచురితమైన మ్యాగజైన్లో అండర్ 30 శాస్త్రవేత్తల విభాగంలో చోటు సంపాదించడం విశేషము. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కురియన్ ఇటీవల పదవీ విరమణ పొందాడు. అయితే ఏనది రాష్ట్రము? ఆన్సర్ కేరళ, ఆప్షన్ సి. సో వివరాలు చూద్దాం. జస్టిస్ కురియన్ జోసెఫ్ పదవీ విరమణ. పలు సంచలన తీర్పులు వెల్లడించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గురువారం పదవీ విరమణ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో 5.5 ఏళ్ల పాటు, ఓకేనా, 5.5 ఏళ్ల పాటు పనిచేసిన జస్టిస్ జోసెఫ్ ప్రస్తుత సీనియారిటీలో 3వ స్థానంలో ఉన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గురువారం ఆయనకు వీడుకోలు పలికింది. ఎప్పుడు చిరునవ్వులు చెందించే జస్టిస్ జోసెఫ్ ఇటీవల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన న్యాయమూర్తి అని బార్ ప్రశంసించింది. ముస్లింలు ట్రిపుల్ తలాక్ ద్వారా తమ భర్తలకు విడాకులు ఇవ్వడం చెల్లదంటూ తీర్పునిచ్చిన విస్తృత ధర్మాసనంలో జస్టిస్ జోసెఫ్ సభ్యుడు. కేసుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని 7 జనవరిలో అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించిన 4 సీనియర్ న్యాయమూర్తులలో జోసెఫ్ కూడా ఒకరున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఒడిశాలో జరుగుతున్న ప్రపంచ హాకీ టోర్నమెంట్కి గుర్తుగా స్మారక తపాలా బిల్లును విడుదల చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ, సారీ ఆప్షన్ సి ఒడిశా. ఓకేనా, ఒడిశా రాష్ట్రంలోనే ఈ ప్రపంచ హాకీ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసింది. వివరాలు చూద్దాం. 14వ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ స్మారకంగా తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాంపును ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నవంబర్ 28 విడుదల చేశారు. రాజధాని భువనేశ్వర్లోని కళింగ స్టేడియం వద్ద వీటి విక్రయానికి స్టాల్ ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రపంచకప్ 2వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కటక్లోని బారాబతి స్టేడియంలో నవంబర్ 28 నిర్వహించారు. మొదటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కళింగ స్టేడియంలో నవంబర్ 27 నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఎకో ఫ్రెండ్లీ హోదాను పొందనుంది? అయితే దాని పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం. వివరాలు చూద్దాం. ఎకో ఫ్రెండ్లీగా విజయవాడ ఎయిర్పోర్ట్. ఎకో ఫ్రెండ్లీగా విజయవాడ ఎయిర్పోర్ట్ నిల్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనంగా వనరుల వినియోగంలో తనకు తానే సాటిగా నిల్వబోతుంది. రాష్ట్రంలోనే తొలి సోలార్ ఎయిర్పోర్టుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతికెక్కనుంది. దీనిలో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1 మెగావాట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ను పనులను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావు భూమి పూజ చేయడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము నవంబర్ 30, 2018కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఇలాగే ప్రతిరోజు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కావద్దు, ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.